ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లో వికాసానికి బాటలు పడతాయా? మా హక్కులను హరించివేశారంటున్న కాశ్మీరీల వాదనలో వాస్తవం ఎంత? అంతర్జాతీయంగా భారత్కు ఎదురయ్యే పరిణామాలేంటి? ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడడానికి ఫేస్ టు ఫేస్లో భాగంగా మనతో పాటు ఉన్నారు కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, హోంశాఖలోనే ఉంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అఫైర్స్కు 3 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశారు, ప్రస్తుతం ఆస్కి చైర్మన్గా ఉన్న పద్మనాభాయ్ గారు. పద్మనాభాయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఎక్కడ చూసినా వన్ ఆఫ్ ద హాట్ టాపిక్ ఆర్టికల్ 370 రద్దు. నిజంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్లు ఆర్టికల్ 370 రద్దు వల్ల కాశ్మీరీ వికాసానికి దోహదం చేస్తుంది అన్న మాట వాస్తవమేనా? ఆర్టికల్ 370కి ముందు పరిస్థితి ఏంటి, తర్వాత జరగబోయేదేంటి? ఆర్టికల్ 370 వల్ల ఒక మనుషుల యొక్క ప్రవర్తనలోనూ వాళ్ళ మనస్థితిలోనూ ఒక చేంజ్ వస్తుందండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది నా ఉద్దేశం ప్రకారం ఇది చాలా వెల్కమ్ చేయవలసిన, స్వాగతించవలసిన డెవలప్మెంట్ ఇది. ఎందుకంటే 72 ఏళ్ళు అయింది ఇంతవరకు మనం కాశ్మీర్ ఆ ప్రాబ్లం మొదలయ్యి. ఒక గవర్నమెంటే కాదు, పాలిటిక్స్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నాయి, బీజేపీ గవర్నమెంట్ ఉంది, 6 ఏళ్ళు వాజ్పేయి గారి గవర్నమెంట్, జనతా గవర్నమెంట్ ఉంది, అందులో కూడా బీజేపీ వాళ్ళు ఆ రోజుల్లో జనసంఘ వాళ్ళు పార్ట్నర్స్, ఇంకా వేరే గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి కొంత కొంతకాలం అయినా కూడా. అయితే వీళ్ళందరూ కూడా ఒకే రూట్లో వెళ్ళారు. ఆ రూట్ ఏమిటంటే కాశ్మీర్లో కాశ్మీర్ ప్రజలతో, కాశ్మీర్ లీడర్స్తో మాట్లాడాలి, ఇదొకటి డిమాండ్. రెండోది పాకిస్తాన్తో మాట్లాడాలి, బికాజ్ పాకిస్తాన్ డిస్ప్యూట్ ఈజ్ బిట్వీన్ అస్. ఇది 72 ఏళ్ళు చేసాం కంటిన్యూస్గా. కాశ్మీర్తో మీరు పాకిస్తాన్తో మాట్లాడాలన్నప్పుడు అదొక భాగం, కాశ్మీర్తో పాకిస్తాన్తో మాట్లాడాలన్నప్పుడు ఏమిటి మాట్లాడతారు మీరు? మీరు ఆక్యుపై చేసుకున్నారు మాది కొంత భాగం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అది మీరు వదిలి వెళ్ళండి అని మాట్లాడగలుగుతారా? మీరు మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారా? లేదు. ఓకే, బోర్డర్ లైన్ ఉంది, మన లైన్ ఆఫ్ కంట్రోల్స్ ఎల్ఓసి, ఇది ఇంటర్నేషనల్ బోర్డర్ చేద్దాం. ఇది జరిగింది కూడాను వాజ్పేయి గారి టైంలో, మన్మోహన్ సింగ్ టైంలో కూడా జరిగింది. ఇది బోర్డర్గా యాక్సెప్ట్ చేద్దాం, మీకు ఉన్నది మీకు, మాకున్నది మాకు అని అది ఒక డిస్కషన్ ఉన్నది. అది ఒప్పుకుంటారా వాళ్ళు? ఒప్పుకోరు అది కూడాను. ఎందుకంటే వాళ్ళ మిలిటరీ దేవుడిసే ఇంతకాలం మనం కాశ్మీర్ మంది కాశ్మీర్ మంది అంటున్నాం, ఆ వుడ్ యూ అగ్రీ అని. మరి ఏం డిస్కస్ చేశారు మీరు? మీరు ఉగ్రవాదుల్ని ఇక్కడ పంపొద్దు, వాళ్ళని పంపించడం వల్ల ఈ కాశ్మీర్లో చాలా ఇదవుతోంది, మీరు ఆపండి అంటే వాళ్ళు ఆపుతారా? ఎందుకంటే వాళ్ళు కనిపెట్టారు, డైరెక్ట్ యుద్ధం చేయలేరు వాళ్ళు, ప్రచ్ఛన్న యుద్ధం అంటే ఈ టెర్రరిస్ట్ను ఉగ్రవాదులను పంపించి ప్రతిసారి మనకి ట్రబుల్ క్రియేట్ చేసి పార్లమెంట్ మీద అటాక్ చేసి, లేకపోతే బాంబేలో తాజ్మహల్ హోటల్ మీద అటాక్ చేసి, ఎక్కడ పడితే అక్కడ ఈ పుల్వామాలో అటాక్ చేసి, ఇలాంటివి అంతాను ప్రతిసారి జరగటమే. టాక్స్ అంటున్నారు, టాక్స్ మొదలెట్టిన తర్వాత వీళ్ళు టెర్రరిజం ఆపమంటే ఆపట్లేదు. కాబట్టి ఒక 6 నెలలు టాక్స్ జరిగితే, 1 సంవత్సరం టాక్స్ జరగవు, మళ్ళీ టాక్స్, మళ్ళీ ఆపటం. తర్వాత ఇది పాకిస్తాన్ గురించి. కాశ్మీర్ వాళ్ళతో మాట్లాడమంటున్నారు మీరు. కాశ్మీర్ మనుషులు అంటే ఎవరు? కాశ్మీర్లో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, వాళ్ళంతా అసెంబ్లీలో ఉన్నారు, వాళ్ళతో మీరు డిస్కస్ చేయొచ్చు, జరుగుతూనే ఉంది. అయితే వాళ్ళతో కాదు మాట్లాడమని చెప్పినప్పుడు ఈ తతిమ ఆర్గ్యుమెంటు, హురియత్ను ఉంది, ఈ లీడర్స్తో మీరు మాట్లాడండి. ఈ హురియత్ ఏమిటి? హురియత్లో కూడా 2 భాగాలు ఉన్నాయి, ఒకటి ఉగ్రవాదులు, ఒకటి మోడరేట్స్. మోడరేట్స్ అంటే వాళ్ళు ఉగ్రవాదులు కొంచెం తక్కువ అనమాట, 2 రకాలు. ఒకటి గిలానీ ఉన్నాడు, రెండోదేమో హురియత్ కాన్ఫరెన్స్. వీళ్ళతో మాట్లాడారంటే కూడా వీళ్ళు టోటల్లీ దే సోల్డ్ టు పాకిస్తాన్. వీళ్ళు పాకిస్తాన్ పేయిలో ఉన్నారు. నేను యాజ్ హోమ్ సెక్రటరీ ఐ కెన్ టెల్ యూ, వీళ్ళు డబ్బు ఎలా తీసుకునేవాళ్ళు అంటే డైరెక్ట్గా ఢిల్లీ వచ్చి పాకిస్తాన్ హై కమిషన్ దగ్గర, హై కమిషన్ నుంచి డబ్బు తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. ఓకే. సో ఇలాంటి వాళ్ళు వాట్ టైప్ ఆఫ్, ఎంతసేపు పాకిస్తాన్ ఇది చేయటమే తప్పించి, కాకపోతే డైరెక్ట్గా పాకిస్తాన్ని అనలేరు. అనలేక మాకు ఇండిపెండెన్స్, స్వరాజ్యం అది చెప్పేసి ఆర్గ్యూ చేస్తున్నారు. వాళ్ళతో ఎంత ఆర్గ్యూ చేసినా కూడా మీరు ఆ రూట్ అసలు మీకు పనిచేయదు. ఈ రూట్లో ఉన్నంతకాలం మీరు కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చును, కొంచెం తక్కువ స్పీడ్లో వెళ్ళొచ్చును, ఒక్కోసారి రివర్స్ చేయొచ్చును, ఒకసారి ముందుకు వెళ్ళొచ్చును, కానీ జేరే గమ్యం లేదు అసలు మీకు. అసలు ఈ రూట్లో అసలు ప్రాబ్లం సాల్వ్ అవనే అవ్వదు. అందువల్ల అన్ని గవర్నమెంట్లు ట్రై చేసినాయి. సో దిస్ ఇస్ వై దే హావ్ ట్రైడ్ దిస్. మూడోది, ఈ 72 ఏళ్లలోనూ దాదాపు 60 ఏళ్ళు ఒక ఫ్యామిలీ లేకపోతే వాళ్ళ చుట్టాలు వీళ్ళే రూల్ చేశారు. అంతసేపు షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, లేకపోతే ఫరూక్ అబ్దుల్లా బ్రదర్ ఇన్ లా, లేకపోతే ఇంకో అంకలు, ఇదిగో వీళ్ళే
కొంతకాలం వాళ్ళంతటి వాళ్లే, కొంతకాలం కాంగ్రెస్తో పాటు కలిసి రూల్ చేశారు. ఇప్పుడు ఇండిపెండెంట్ మాది ఒక సెపరేట్ పరపతి ఉందని చెప్తూ మరి వీళ్ళు చేసింది ఏంటి ఇంతకాలంలోనూ? వీళ్ళు ఏమిటి చేశారంటే ఆ సెపరేట్నెస్, మనం సెపరేటు వాళ్ళు సెపరేటు అన్న భావన కంప్లీట్గా పెంచుకుంటూ వచ్చారు ఈ ఇన్ని సంవత్సరాలు కూడా. ఇది కట్ చేస్తే తప్పించి దీన్ని సాల్వ్ అయ్యే ఇది లేదు. సో ఐ థింక్ దే హావ్ డన్ ఏ కరెక్ట్ డెసిషన్. ఈ కరెక్ట్ డెసిషన్ ఇప్పుడు మా హక్కులను హరించివేశారన్న ఒక వాదన. ఏం హక్కులు? వీళ్ళ హక్కులు స్పెషల్గా హక్కులు ఇచ్చాం మనం దేశంలో ఎక్కడో కూడా లేని హక్కులు. హక్కులు ఇస్తామంటేనే కాశ్మీరీ రాజు మన దేశంలోకి విలీనం చేయడానికి సమ్మతించారు. ఓకే, కరెక్టే. ఇప్పుడు అది అయిన తర్వాత మరి ట్రై చేశాం కదా, ఆ హక్కులను పరిపాలిస్తూనే ఇంతవరకు అబాలిష్ చేయలేదు కదా, ఆ రూట్లోనే వెళ్ళాం కదా. వెళ్ళి మరి 72 ఏళ్ళు తగిన చేసిన తర్వాత మీరు ఇంకెంతకాలం ట్రై చేస్తారండి? సో యూ హ్యావ్ టు టేక్ ఎ డిఫరెంట్ రూట్. మొట్టమొదటిది ఏమిటంటే మనస్తత్వంలో చేంజ్ రావాలి. అక్కడ మైండ్ సెట్లో ఆ మైండ్ సెట్ చేంజ్ రావాలంటే మనం సెపరేటు, మనకి సెపరేట్ ఫ్లాగ్ ఉంది, మనకి సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది, వాళ్ళకి అప్లై అయ్యేది మాకు అప్లై అవ్వదు, ఫండమెంటల్ రైట్స్ అక్కడ అప్లై అవుతాయి కానీ ఆ విధంగా కంప్లీట్గా ఇది అవ్వదు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ప్రిసిడెన్స్ తీసుకోదు, ఇవన్నీను మారాలా. మారటానికి ఐ థింక్ ఇట్ వుడ్ టేక్ సమ్ టైమ్. రైట్, ఐ థింక్ ఇట్ వుడ్ హెల్ప్ ఫైండ్ ఏ సొల్యూషన్. పద్మనాభాయ్ గారు, మీరు హోంశాఖలోనే ఉంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అఫైర్స్కి కూడా ప్రత్యేకంగా 3 ఏళ్ళు కార్యదర్శిగా పనిచేశారు. అంటే వాస్తవ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న వాదన, ఇక్కడ మన దేశంలో కూడా జరుగుతున్న వాదన, వాళ్ళకి మాట ఇచ్చాము, వాళ్ళ హక్కులను హరించి వేసే చర్య ఇది, దీనివల్ల ఉగ్రవాదం తగ్గకపోగా పెరుగుతుందన్న వాదన ఒకవైపు, లేదు ఈ విధంగా చేస్తే తప్పించి వాళ్ళు మీరు ఇందాకలు అన్నట్టు మనలో భాగమన్న ఒక భావన లేదని, మీరు ఆ 3 ఏళ్లలో మీరు గమనించింది ఏంటి, అసలు ఫ్యాక్ట్స్ అక్కడ ఎలా ఉన్నాయి? 3 ఏళ్లలో కాదండి, నేను కాశ్మీర్ చాలా క్షుణ్ణంగా స్టడీ చేశాను. 72 ఏళ్లలో కూడా అదే పాతుకుపోయింది అక్కడ చెప్పిన ఆ సెపరేట్నెస్. అందువల్ల ఇంకోటి, అది ఒక రోజులో జరిగింది కాదు, కంటిన్యూస్ జరుగుతుంది. ఎంత చేసింది ఎవరు? పాకిస్తానే వెనక నుంచి చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ చేయడానికి అక్కడ దీని లీడర్షిప్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. మోదీ గారు ఎందుకు చేశాడు ఇక్కడ? ఆయన మనస్తత్వం అలాగా అది చేయాలని. అప్పుడు జియాహుల్ హక్ వచ్చినప్పుడు ఇది విపరీతంగా పెరిగిపోయింది. ఏది ఇస్లాం మిలిటెన్సీ, ముల్లాస్ మిలిటెన్సీ అండ్ మిలిటరీ అని చెప్పేసి ఈ 3 కలిసి అప్పుడు తయారైంది. అది అప్పటి నుంచి కూడా జరుగుతుంది, ఇది అంతకుముందు కూడా జరిగింది. ఇప్పుడు 72లో మనం శ్రీనగర్ షిమ్లా అగ్రిమెంట్ చేసాం, 90,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ని మనం రిటర్న్ చేసాం. ఎందుకు రిటర్న్ చేసాం? చాలామంది అడుగుతారు ఇందిరాగాంధీ తప్పు చేసిందని. ఆవిడ ఒక ఇదేమిటంటే, వన్ ఆఫ్ ది రీజన్స్, బుట్టో ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఒక ఒప్పందానికి రావడానికి అవకాశం ఉందన్న దీంతో వీడికి ఒప్పుకోకుండా ఈ సెలవు చేసి మనం ఇక్కడే పెట్టుకుంటే వాడిని తీసేయచ్చును, వాడిని ఉరివేయచ్చును అని చెప్పేసి వాడిని ప్రొటెక్ట్ చేయడానికి చేసింది. అయినా కూడా ఏమి ఉపయోగం లేదు కదా, జరగట్లేదు కదా. మనం ఎన్నో మాటలు చెప్తున్నాం మీరు ఉగ్రవాదం ఆపండి అని, ఉగ్రవాదం లేదంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇట్ ఇస్ ఏ లో కాస్ట్ ఆప్షన్. వార్ చేసేది పెద్ద కాస్ట్ ఆప్షన్. ఏమీ కాస్ట్ లేకుండా వాళ్ళు మా వాళ్ళు కాదు వాళ్ళు వచ్చి చేసేరు అని చెప్పడం వల్ల అది ట్రై చేయకుండా మీరు ఇది కొత్తది ఏదైనా పెడితే అనుకోవచ్చు. ట్రై చేసాం 72 ఏళ్ళు ట్రై చేసి, ఒక గవర్నమెంట్ కాదు అనేక టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ దీనివల్ల సాల్వ్ అవ్వదన్న వాళ్ళు అది బయట కూర్చొని చెప్తున్నారు. ఓకే, అది అక్కడ దిగి చూడాలి మనం. ఇప్పుడు ఏదైనా కూడా టెస్ట్ చేస్తేనే కదా, చెరువులో దిగితేనే కదా లోటు తెలిసేది. ఇప్పుడు రూలర్స్ ఉన్నారు, వీళ్ళేమీ తలలేని వాళ్ళు కాదు, మతిలేని వాళ్ళు కాదు. వాళ్ళు దే హావ్ గాన్ త్రూ ది ఎంటైర్ థింగ్ అండ్ టేకెన్ ఎ డెసిషన్. అంటే పద్మనాభాయ్ గారు, మరంటే అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగే అవకాశం ఏమీ ఉండదా? ఇక్కడ ఒక చర్చ జరుగుతోంది, చైనా పాకిస్తాన్కు ఫ్రెండ్లీ కంట్రీగా ఉంది, అలాగే అమెరికా కూడా పాకిస్తాన్ అడ్డు పెట్టుకుని మన పైన కొంత రాజకీయం చేసే పరిస్థితులు ఉన్నాయి, గతంలో మనతో క్లోజ్గా ఉన్న రష్యా ఇప్పుడు కొంత దూరంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పరిణామాల తర్వాత ఏకాగ్రత ఎవరు మారుతున్నారు, పాకిస్తాన్ భారత్? ఇవన్నీ కూడా ఎక్స్క్యూజెస్ అండి. పాలిటిక్స్ లో, డిప్లొమసీలో ఒక స్టేట్మెంట్ ఉంది, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్, రైట్, దేర్ ఆర్ పర్మనెంట్ ఇంట్రెస్ట్. అంటే ప్రతి కంట్రీకి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదో అది పర్మనెంట్గా ఉంటుంది. ఆ పర్మనెంట్ ఇంట్రెస్ట్ సాధించడం కోసం కొంత కొన్నిసార్లు మిత్రులు అవుతారు, కొన్నిసార్లు శత్రువులు అవుతారు. అమెరికా ఒకప్పుడు మనకి శత్రువు కాదా,
బంగ్లాదేశ్ అప్పుడు మనం వాళ్ళు అపోజ్ చేయలేదా? అవును, వాళ్ళు జరుగుతుంటాయి. రష్యా ఒకప్పుడు ఫ్రెండ్ మనకి, ఇప్పుడు వాళ్ళ ఇది తగ్గింది కాబట్టి పరపతి చైనాతో కలిసి వాళ్ళు చేస్తున్నారు. సో ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ట్రంప్ ఇట్ ఈస్ ఏ అన్సర్టన్ ఎలిమెంట్. ఆయన ఏం చేస్తాడు ఏం చేయడు అనేది కూడా తెలియదు మనకి. అందువల్ల ఇతర దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి అని, ఆ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్, అది కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యూక్లియర్ టెస్ట్ జరిగినప్పుడు తదితర దేశాలన్నీ ఇది చేస్తాయి. అది జరిగినప్పుడు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ప్రతి దేశానికి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఎందుకు జరిగింది చెప్పి ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదా? సాల్వ్ అయిన తర్వాత అమెరికా వాళ్ళు వచ్చి సివిల్ న్యూక్లియర్ ఎయిడ్ అని చెప్పేసి ఇది కూడా సైన్ చేశారు కదా. మనతో ఏ కంట్రీతో కూడా చేయని డెసిషన్ మనకి చేశారు కదా, అణు ఒప్పందం. అవి చేయాల్సిందంతా మన ఫారిన్ సర్వీస్ మీద చాలా రెస్పాన్సిబిలిటీ, జవాబారి ఉంది ఇప్పుడు పని చేయాల్సింది. అంటే నోట్ల రద్దు నిర్ణయం తీసుకునేటప్పుడు ఉగ్రవాదం కూడా తగ్గుతుందని అప్పుడు మోడీ చెప్పారు, ఇప్పుడు కూడా ఈ చర్యల వల్ల పూర్తి స్థాయిలో ఉగ్రవాదం తగ్గుతుంది అంటున్నారు. లేదండి, అలా కాదు. మీరు డిమానిటైజేషన్ తీసుకొచ్చారు. మీరు డిమానిటైజేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఉగ్రవాదం తగ్గించడం కాదు. నిర్ణయం తీసుకున్నప్పుడు చెప్పిన ఐదు కారణాలు ఇది కూడా ఉంది, ఉగ్రవాదం తగ్గుతుంది. ఏమంటే కౌంటర్ ఫీట్ నోట్స్ తగ్గితే కొంచెం ఉగ్రవాదం తగ్గుతుందని, బట్ దట్ ఈస్ ఓన్లీ ద ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ పాయింట్, ఇట్ ఇస్ నాట్ ఎ మెయిన్ పాయింట్. సో మన జాగ్రత్తలు మనం తీసుకోవాలా, మనం ఏమి చేయదలుచుకున్నామో కంట్రీకి. తర్వాత ఇదేమి సర్ప్రైజ్గా జరిగిన విషయం కాదు, ఇది 50 ఏళ్ళ నుంచి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఉన్న కాళ్ళ నుంచి బీజేపీ యొక్క ఎజెండా ఇది. 2014లో వీళ్ళు ఎజెండాలో మన మేనిఫెస్టోలో ఆఫ్టర్ కన్సల్టేషన్స్ వీ వుడ్ డూ దిస్ అని చెప్పారు. 2019 మేనిఫెస్టోలో అది కూడా లేదు, డైరెక్ట్గా. సో ఇది తెలిసిందే ప్రతి వాళ్ళకేను, బట్ బోల్డ్ డెసిషన్. ఐ థింక్ సంథింగ్ గుడ్ వుడ్ కమ్ ఫ్రమ్ దిస్. రైట్. అంటే కాశ్మీర్లో రెండు వర్గాలు ఉంటాయి, కొందరు మోడరేటర్స్ వాళ్ళు వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తారు. రెండో వర్గం అతివాదులు, అంటే యూత్, కొంత ప్రభావంతో ఉన్న యూత్, ఎప్పుడు అల్లర్లు సృష్టించడానికి సిద్ధమయ్యే యూత్ అని. అంటే ఇప్పుడు ఈ మొదటి వర్గం కూడా రెండో వర్గంలో ఎక్కువ కలిసే అవకాశం ఉంది ఈ నిర్ణయాల తర్వాత అన్న మాజీ హోంమంత్రి చిదంబరం వ్యాఖ్యలపై ఏం చెప్తారు? ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశ్మీరు వ్యాలీ చాలా చిన్న ప్లేస్ అండి. ఆ టోటల్ పాపులేషన్ ఈజ్ అబౌట్ సమ్ 60 lakhs ఆర్ సమ్ 70 lakhs. 70 lakhs చాలా తక్కువది. ఇప్పుడు ఈ 70 lakh పాపులేషన్లోను స్ప్రెడ్ అవుట్ కాబట్టి విలేజెస్లో ఉంటాం, శ్రీనగర్ వదిలేసి ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళకి తెలుసును. కొంతమంది మితవాదులు కొంతమంది అతివాదులు అంటాం, చాలా తక్కువది. ఒకటి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, మీరు అడిగారు ఇది ఉగ్రవాదం ఇంకా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందని, ప్రజలకు కావాల్సింది ఏంటి కాశ్మీర్లో? ప్రజలకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ లైఫ్ పీస్ఫుల్గా ఉండాలా. రెండు, సివిల్ సప్లైస్, కిరోసిన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఫుడ్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఇంకోటో ఫలానా అన్నీ జరగాల. గవర్నమెంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి గ్రీవెన్స్ రిడ్రెసల్, అంటే నీకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే వాటిని తగ్గించే నాదుడు ఉండాలి, అక్కడ వెళ్ళి మనం చూడ, ఇవన్నీ కావాలా. ఇది చాలా వరకు కొలాప్స్ అయింది అక్కడ. అక్కడ డిస్ట్రిక్ట్స్లో ఏమైందంటే ఉగ్రవాదం మీద ఎక్కువ ఇది చేయటం వల్ల ఈ సివిల్ సప్లైస్, వాళ్ళ ప్రాబ్లమ్స్, స్కూల్లో అడ్మిషన్ దొరుకుతుందా లేదా అన్నది ఏం జరగట్లేదు. రెండోది ఏమిటంటే ప్రాబ్లం కాశ్మీర్లో ముఖ్యంగాను వాళ్ళకి కాశ్మీర్లో ఉన్నంత కరప్షన్, మనీ అని కాదు డైరెక్ట్గాను, ఇంకెక్కడా లేదు ఇండియాలో. దానికి కారణం ఏంటంటే నెపోటిజం, అంటే ఫేవరటిజం, అంటే రూలింగ్ పార్టీ వాళ్ళ మనుషులు వాళ్ళకే, వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులకే అన్ని ఉద్యోగాలు, అన్ని ఉద్యోగం లేకపోతే నిరుద్యోగం ఉంటే అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం. బట్ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఉద్యోగం లేక? ఈ నెపోటిజం, ఈ టైప్ ఆఫ్, ఇది కూడా ఒక సంస్థానం లాగా నడుస్తూ ఉంది అక్కడ. ఈ సంస్థానం పద్ధతి మానేసి వచ్చే 2 ఏళ్లలోనూ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించి అక్కడ వాళ్ళు రిసోర్సెస్ చాలా ఉన్నాయి, వనరులు చాలా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఫుడ్ క్రాప్స్, హార్టికల్చర్, యాపిల్స్, ఆప్రికాట్స్, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. టూరిజం, విపరీతమైన టూరిజం, అండ్ లలిత కళలు అంటే ఫైన్ ఆర్ట్స్, కార్పెట్ వీవింగ్, కార్పెట్ మేకింగ్, సిల్క్ మేకింగ్, ఎన్ని ఆర్ట్స్ ఉన్నాయో అక్కడ. తర్వాత వుడ్ కార్వింగ్. సో బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు అక్కడ. అయితే ఇది ఉగ్రవాదం దాన్ని అణిచేస్తూ ఇప్పుడు 10 మంది 100 మంది ప్రజలు ఒక ఉగ్రవాదం ఉంటే చాలు, మీ మోడరేట్స్ ఏం చేయగలరు అక్కడ? తర్వాత ఇంకోటి, పోయిన 20 ఏళ్లలోను 2000 నుంచి 2016 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ ఫండ్స్లో 10% మినిమం ప్రతి 7 కూడా యావరేజ్లో కాశ్మీర్కి వెళ్ళింది.
1% పాపులేషన్కి, ఇండియాలో 1% పాపులేషన్కి 10% ఫండ్స్ 16 ఏళ్ళు లాస్ట్ 16 ఇయర్స్ వెళ్ళింది. ఏమైంది ఇది? ప్యాకేజెస్ ఆఫ్టర్ ప్యాకేజెస్, ఈ ప్యాకేజీ ఆ ప్యాకేజ్ అని, తర్వాత ఫ్లడ్ రిలీఫ్ అని ఇంకో రిలీఫ్ అని చేయటం, ఆ రూట్ పనిచేయదు. సో యూ మస్ట్ ట్రై ఎ న్యూ రూట్. ఇప్పుడు ఇంకా పాకిస్తాన్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉండదంటారు? ఏమిటి చేస్తారు వాళ్ళు? వెళ్ళి కంప్లైంట్ చేస్తారు యునైటెడ్ నేషన్స్లో, ముఖ్యంగా హ్యూమన్ రైట్స్లో. హ్యూమన్ రైట్స్ అనగదొక్కారని ఇంత ముందు కూడా చేశారు కదా, పోయిన 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నారు కదా, హ్యూమన్ రైట్స్ కమిషన్ రిపోర్ట్స్ ఇస్తూనే ఉన్నాయి కదా. కానీ సో మనకి ఇంటర్నేషనల్గా మన పరపతి పెరగాల. అది ఒకటేంటంటే మన ఎకానమీ పెరగాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ పెరిగితే ఎవ్రీబడి, యూనో, ఏ స్ట్రాంగ్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ లైక్డ్ బై సంబడి, ఏ వీక్ మ్యాన్ ఈజ్ నాట్ లైక్డ్. అది ముఖ్యమైన బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డిప్లొమసీ. ఒకటి, హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ చేయొచ్చు. రెండు, ఐక్యరాజ్య సమితికి వెళ్తామని ఇమ్రాన్ ఖాన్ ఒక ప్రకటన చేశారు. గత 2 రోజులుగా తీసుకున్న నిర్ణయాలు మనం చూసాం, అటు వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవటం, ఓకే, ఇంకా చివరికి సంజాత ఎక్స్ప్రెస్ లాంటి రైలును కూడా ఇంకా ఆపేసిన పరిస్థితి. అంటే అంత చిన్న వాటిని కూడా వాళ్ళు అంత ఎక్స్ట్రీమ్గా తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమీ రియాక్ట్ కాకుండా కూర్చుంటే పీపుల్, మిలిటరీ నుంచి ప్రెషర్ వస్తుంది వాళ్ళకి, ఇండియా అంత చేస్తే మీరు ఏమి చేయలేదని. ఏదో చేయాలా, సో చేస్తారు. ఇలాంటి చేస్తారు. ఇంకా కొంచెం అక్రాస్ ది బోర్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ మీద కూడా కొంత ఇది ఉండొచ్చును. తర్వాత పోయినసారి ఏరోప్లేన్స్ పంపించారు వాళ్ళు ఎయిర్ ఫోర్స్, అలాంటిది కూడా జరగచ్చును. బట్ ఇవన్నీ కంప్లీట్గా లెక్కలోకి తీసుకునే గవర్నమెంట్ క్యాలిక్యులేటెడ్ ఇచ్చేసారు. ఇంకోటి అంటే భవిష్యత్తులో కొన్ని తీవ్ర పరిణామాలు ఉంటాయి, అది సన్నద్ధంగా ఉండాలి, వాటికి సన్నిహితంగా ఉండాలి, అది తయారై ఉండాలి. అంతేగాని అవి వస్తాయని చెప్పేసి నేను మనేయటం రైట్, అది కరెక్ట్ కాదు. అంటే ఛాన్స్ ఉందా ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత? ఏమంటే మేజర్ మేజర్ డెసిషన్, రెవల్యూషనరీ డెసిషన్ తీసుకున్నాం మనం, కానీ రియాక్షన్ ఉంటుంది కొంత. చైనా ఏదైనా అనొచ్చును, పాకిస్తాన్ ఏదైనా చేయొచ్చును, ఐక్యరాజ్య సమితికి వెళ్ళొచ్చును, వెళ్ళి మళ్ళీ రేకప్ చేయొచ్చును ఓల్డ్ది. ఇంకో కారణం కూడా ప్రజలు చెప్పేది ఏంటంటే, ఇది నిర్ణయం తీసుకోవడానికి ట్రంప్, ట్రంప్ నేను మీడియేట్ చేస్తాను అది ఇదని, ఇది కూడా కొంచెం క్విక్ డెసిషన్కి దారి తీసింది. అందువల్ల అమెరికా ఏం చేస్తుంది, వీళ్ళు ఏం చేస్తారు అన్నది దృష్టిలో ఉంచుకుని వాటికి కావాల్సిన చర్యలు తీసుకోవడం తప్పించి వాళ్ళు చేస్తారని భయపడి మనం చేయకపోవటం, అది ఇట్స్ నాట్ కరెక్ట్. రైట్. అంటే మనం పద్మనాభయ్య గారు 1972 సిమ్లా ఒప్పందం ప్రకారం ఈ పాకిస్తాన్ సంబంధించి కానీ కాశ్మీర్కి సంబంధించి కానీ ఇష్యూస్ ఏమైనా ఉంటే బైలేటరల్గా ఉండాలి, థర్డ్ పర్సన్ వద్దనేది. ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితికి వెళ్ళినా, అంతర్జాతీయ సమాధం ముందు గగ్గోలు పెట్టినా, ఒకవేళ ఈ సిమ్లా ఒప్పందం అనేది నిలబడుతుందా? లేదంటే ఒకవేళ ఐక్యరాజ్య సమితి కానీ వేరొకరు వేరే రూలింగ్ ఇస్తే దాన్ని మనం ఓబే చేయాల్సిన అవసరం ఉందా? ఇవన్నీ కూడా థియరిటికల్ అండి. ఎందుకంటే పాకిస్తాన్ పార్టీయే కదా మన సిమ్లా అగ్రిమెంట్, అబ్సల్యూట్లీ పాకిస్తాన్ చెప్పాలి మేము సిమ్లా అగ్రిమెంట్ ఇప్పుడు మేము వీ డోంట్ వాంట్ అని ముందు అది చెప్పాలి, ముందు అది చెప్పాలి. లాహోర్ అగ్రిమెంట్ కూడా అది ఇది రీట్రేట్ చేశారు, మళ్ళీ చెప్పారు మన ఇద్దరి మధ్య దీంతోనే జరగాలని, అది కూడా మానేస్తారా? అది కూడా చెప్పాలి మేము వీ డోంట్ అగ్రీ అని. సో దెన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ వుడ్ బ్రేక్ రైట్. వాటికి మనకిను కంప్లీట్గా బ్రేక్ అయ్యే ఇది కూడా ఉంది. తర్వాత ఐక్యరాజ్య సమితి మాట్లాడుతూ, ఇది ఎన్నేళ్ళ నుంచి జరుగుతుందండి, అక్కడ 47 నుంచి జరుగుతుంది. అవును, మనం కొన్ని పొరపాట్లు చేసాం అక్కడ కూడా. మిలిటరీ మిషన్, యుఎన్ మిషన్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని ఒక మిషన్ ఒకటి ఉంది, అది ఇంకా కూడా కాశ్మీర్లో ఉంది బోర్డర్ మీద, ఇంకా కూడా ఆన్ ది సైట్ వాళ్ళు ఇంకా కూడా రిపోర్ట్స్ ఇస్తుంటారు. ఏమిటి బోర్డర్ ఎల్ఓసి ఎంక్రోచ్మెంట్ అయిందా లేదా, వాళ్ళు క్రాస్ చేశారా లేదా అని. మనం రిఫ్యూజ్ చేసాం, మేము మీకేమి సదుపాయాలు మీకు, మేము వీ డోంట్ ఈవెన్ రికగ్నైజ్ అని. అయినా కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళు చెప్పడం వల్ల. సో ఇది జరుగుతూనే ఉంది. కానీ దేశంలో ఉన్న ఇతర, ప్రపంచంలో ఉన్న ఇతర రాజ్యాలు, దే ఆర్ టైర్డ్, దే ఆర్ సిక్. ఈ విషయం రాగానే ఓ కాశ్మీర్ ఎంతకాలం ఇది చూస్తుంది, వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉన్నాయి. సో వీళ్ళు ఏదో కాశ్మీర్ కోసం ఇది చేస్తారని అనుకోలేదు. అయినా అంతర్జాతీయంగా మనకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు, లేదని చెప్పలేము, ఉండొచ్చు కానీ అంత ఎక్కువ స్థాయిలో ఉండకపోవచ్చును. తర్వాత ఇది వాట్ డెసిషన్స్ వీ హావ్ టేకెన్ ఆర్ ఇంటర్నల్ డెసిషన్. మీకు ఉదాహరణ చెప్తాను, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ రోజున కాశ్మీరీ వాళ్ళు చాలా చాలా తక్కువ మంది, 1% 2% ఉంటారు. అదంతా కూడా పంజాబీస్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ హ్యావ్ కమ్ అండ్ ఆక్యుపైడ్ ఇట్. వాళ్ళు ఎవరికి తెలియకుండా మనకి చెప్పకుండా కంప్లీట్ పాపులేషన్ చేంజ్ చేశారు ఇక్కడ, డెమోక్రటిక్ ప్రొఫైల్. వాళ్ళు చేసినప్పుడు తప్పు లేదు, మనం చేస్తే తప్పు. ఇప్పుడు
సో మనం ఎంతసేపు మెత్తగా 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 ఉండి ఏదో ఇప్పుడు పార్లమెంట్ మీద దాడి చేసినప్పుడే వీ షుడ్ హ్యావ్ రియాక్టెడ్. తాజ్ మహల్ హోటల్ మీద జరిగినప్పుడే ముంబైలో జరిగినప్పుడే ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగినప్పుడు అమెరికా ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వలేదు. అవును, ప్రపంచం యొక్క అంతం చూసేంత వరకు అదొక్కటే కాదు, ఆ ఇన్సిడెంట్ ప్రపంచాన్ని మార్చేసింది. ఇప్పుడు టెర్రరిజం మీద ఎంత ఖర్చు పెడుతున్నాం మనం, యాంటీ టెర్రరిజం మీద ఉన్న జీడిపిలో ఆల్మోస్ట్ అబౌట్ 20-30% ఈజ్ గోయింగ్ ఆన్ డిఫెన్స్. ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి అని భయపడి చేయకుండా ఉంటాం ఇట్స్ నాట్ కరెక్ట్. ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు, వీటికి సంబంధించి అసలు తీసుకుంటారా తీసుకోరా చర్చల నేపథ్యంలో ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక బోల్డ్ స్టెప్ చేసుకుంది. అవును, ఫర్దర్ నా ఉద్దేశం ప్రకారం ఏం చేయాలంటే ఒక 3 ఇయర్స్ కంప్లీట్ యూనో డెవలప్మెంట్ ఓరియంట్ డెవలప్మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ మోదీ గారు ప్రామిస్ చేశాడు, మరి అది దొరుకుతుందో లేదో. ఆ ప్రజలకి ఆ ప్రజల యొక్క ఇది కను నేను చెప్తున్నాను కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. దే వాంట్ ఏ పీస్ఫుల్ లైఫ్, దే వాంట్ ఏ గుడ్ రీజనబుల్లీ ఎకనామిక్ లైఫ్. అది ఇవ్వగలిగితే మనం సేఫ్ అండ్ కానీ ఇప్పుడు కూడా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు కదా, ఉంటారు మరి పాకెట్స్ ఇక్కడ లేరా, మన ఇండియాలో లేరా రెచ్చగొట్టే వాళ్ళు? రెచ్చగొట్టే వాళ్ళని మరి అది కూడా సైమల్టేనియస్లీ టెర్రరిజం ఆల్సో మస్ట్ బి పుట్ డౌన్ ఎనీబడి, బట్ అవి చర్యలు తీసుకుంటున్నారు కదా. సో ఇట్ హ్యాస్ టు గో బోత్, ఉత్త టెర్రరిస్ట్ని కంట్రోల్ చేస్తే జరగదు, ఇది డెవలప్మెంట్ జరగాల, డెవలప్మెంట్ జరగాల, ప్రజలంతా కూడా ఓకే ఇండియాలో ఉన్న. ఇంకోటి మీరు మనసులో ఉంచుకోవాల్సింది ఏంటంటే, మీరు చెప్పారు నాకు కాశ్మీర్లో 80 నుంచే ఇది జరిగింది, అంతకుముందు పీస్ఫుల్గానే ఉంది కదా అని. అంతేకాదు 1947లో ఏ పరిస్థితుల్లో కాశ్మీర్ మనతో జాయిన్ అయిందో ఒక్కసారి గుర్తుంచుకోండి. పార్టిషన్ జరిగినప్పుడు అది ఇండియా పాకిస్తాన్ అంతా ఒకటే, కాకపోతే కాశ్మీర్ వెళ్ళాలంటే రూట్స్ అన్నీ కూడా పాకిస్తాన్లోంచి ఉన్నాయి, ముజఫర్రాబాద్ అని, తర్వాత సయాల్కోట్ అని, లాహోర్ అని, అక్కడి నుంచే ఉన్నాయి రూట్స్ అన్నీ. ఇండియా నుంచి రూట్స్ లేవు అసలు, జమ్మూ వరకే ఉన్నాయి, ఒక్క చిన్న రోడ్ ఒకటి ఉండేది, అది ఒకటి. అంటే లింక్స్ వాళ్ళ ఎకనామిక్ ఆర్థికంగాను సామాజికంగాను సోషల్గాను పొలిటికల్గాను రిలేషన్స్ అంతా కూడా పాకిస్తాన్తో ఉండి. రెండోది ఇస్లాం, బోర్డర్ స్టేట్లో ఉండి ఇస్లామిక్ ఆల్మోస్ట్ 90% ఇంకా కాశ్మీర్ వ్యాలీ ఉండి వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా ఇండియాతో జాయిన్ అయ్యారు. రైట్, ఎవరు జాయిన్ అయింది? రాజా కాదు, రాజా హరిసింగ్ కాదు, హిందూ ఆయన అటు ఇటు మాట్లాడు, షేక్ అబ్దుల్లా. రైట్, షేక్ అబ్దుల్లా సెడ్ నో అవర్ ఫ్యూచర్ షుడ్ బి విత్ ఇండియా అని చెప్పి జాయిన్ అయ్యాడు. ఎలాంటి పరిస్థితుల్లో జాయిన్ అయ్యాడు? పాకిస్తాన్కి వెళ్ళిన వాళ్ళు ముస్లింస్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి వెళ్ళారు? వాళ్ళు బీహార్ నుంచి వెళ్ళారు, యూపీ నుంచి వెళ్ళారు, హైదరాబాద్ నుంచి వెళ్ళారు. అంటే దేశంలో అన్ని మూల కారణం అన్ని మూలల నుంచి ఎంత దూరంగా ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళారు, పక్కన ఉండి అదే లింక్స్ ఉండి వాళ్ళంతాను ఇండియాకి ఇది చేశారు. ఎందుకు? ఇండియా మీద ఫెయిత్ ఉండి పరిస్థితుల ప్రమాణం యాజ్ టైమ్ పాస్ట్ ఆ పరిస్థితి మారింది. రైట్, మన వైపు కూడా తప్పులు జరిగాయి, మన వైపున కూడా తప్పులు జరిగినాయి 1989లో ఎలక్షన్స్ అప్పుడు. సో వీ హావ్ రిగ్డ్ సమ్ ఆఫ్ ది ఎలక్షన్. ఓకే, ఎందుకు? నేషనల్ కాన్ఫరెన్స్ను కాంగ్రెస్ భయ్ భయ్ కాబట్టి ఆ టైంలో, సో వాళ్ళకి ఏదో హెల్ప్ చేయాలని. ఇలాంటి తప్పులు జరిగాయి, ఇలాంటి తప్పుల వల్ల ఆ ఉన్న గుడ్ విల్ అంతా పోయి తర్వాత మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ తర్వాత ఉగ్రవాదాలు మనం పెంచే ముస్లిం కంట్రీస్ కొంత ఫండ్స్ ఇచ్చి అక్కడ ఈ మిలిటెంట్ ఇస్లాం పెంచడం వల్ల జరిగింది ఇది. కాబట్టి అది అది దాన్ని తిప్పొచ్చు మనం, వీ కెన్ చేంజ్ ది సినారియో. రైట్, ఇక ఇంకో చర్చ జరుగుతుంది ఇప్పుడు డార్జిలింగ్ సంబంధించి, అక్కడ కూడా కొన్ని రైట్స్ కోసం జరుగుతున్న ఒక పోరాటం, ఇలాంటి ఇష్యూస్ కట్టి ఉన్నాయి. నెక్స్ట్ డార్జిలింగ్ కానీ కేబీకే, కల్హండి, బొలంగీర్, కొరాపుట్, ఒడిశాలో ఉన్న ఒక ప్రాంతం కానీ, ఇలాంటివి కూడా కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి సిద్ధం కావచ్చు అన్న ఒక చర్చ జరుగుతుంది. ఒకటి భద్రతా కారణాలు, రెండు అడ్మినిస్ట్రేషన్. మనం మీ అంచనా ఏంటి ఇలాంటి వార్తలపైన? నేను ఈ వార్తలు వినలేదు, అయినా కూడా ఇప్పుడు కేంద్ర పాలిత ఇవన్నది నా ఉద్దేశంలో నా పొలిటికల్ వ్యూలో అది ఇట్ ఈస్ ఏ వే ఇన్ ఎ వే ఇట్ ఈస్ షోయింగ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్స్. ఓకే, ఇప్పుడు ఏ స్టేట్ గవర్నమెంట్లో అయితే ఆ భాగాలు ఉన్నాయో వాటి మీద ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చూపించడం. ఓకే, అందువల్ల ఇది పెద్ద సాల్వ్ అవుతుంది ఈ ప్రాబ్లం దీనివల్ల అని అనుకోను నేను. అంటే కేంద్ర పాలిత ప్రాంతం చేయటం వల్లే
సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కాదు. కాదు, ఇప్పుడు కేంద్ర పాలితంలో ఉన్నది కూడా ఎవరండి? సేమ్ ఒకటి గవర్నమెంట్ మాని ఉండొచ్చును, బట్ బ్యూరోక్రాట్సే కదా అల్టిమేట్లీ డెవలప్ చేయాల్సిన వాళ్ళు వీళ్ళే. అవును. సో అక్కడ కొంచెం అలా అయితే కొంత ఇనిషియేటివ్స్కి అవకాశం ఉంటుంది, భద్రతా పరంగా కేంద్రం చర్యలు తీసుకోవడానికి కొంత అవకాశం దొరుకుతుంది. ఇది ఒక వాదన. ఆర్గ్యుమెంట్ నేను ఒప్పుకోనండి. రైట్. ఎందుకంటే భద్రతా పరంగా అంటున్నారు మీరు, భద్రతా పరంగా ఢిల్లీ ఇదే యూనియన్ టెరిటరీ. ఒకప్పుడు బాంబ్ ఇండియాలో జరిగిన బాంబ్ బ్లాస్ట్లో 70% ఢిల్లీలో జరిగినాయి. సరోజిని నగర్ మార్కెట్, ఫలానా మార్కెట్, ఫలానా మార్కెట్, అది కేంద్ర పాలిత భూముల్లో అది ముఖ్యమైనది. ఢిల్లీ క్యాపిటల్, ఆ క్యాపిటల్లో జరిగిన అన్ని బాంబింగ్ కేసెస్ ఎక్కడ జరగలేదు. ఎలా చెప్తారు మీరు? సో చండీగఢ్లో జరగలేదా పంజాబ్ యాజిటేషన్? అక్కడ కూడా పంజాబ్ చీఫ్ మినిస్టర్ పంజాబ్ చీఫ్ మినిస్టర్. కాబట్టి ఉగ్రవాదాన్ని అమలు చేయడానికి యూనియన్ టెరిటరీ ఉండాలన్న ఆర్గ్యుమెంట్ ఐ డోంట్ అగ్రీ. రైట్. థ్యాంక్ యూ పద్మనాభయ్య గారు. ఇది ఆర్టికల్ 370 రద్దు తర్వాత పర్యవసానాలకు సంబంధించి దేశవ్యాప్తంగా అటు అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చ నేపథ్యంలో అసలు పరిస్థితి ఏంటి, పర్యవసానాలు ఏంటి, తీసుకున్న నిర్ణయం సహేతుకమా కాదా, వీటికి సంబంధించి కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అఫైర్స్కు 3 ఏళ్ళు కార్యదర్శిగా పనిచేసిన పద్మనాభయ్య గారితో టెన్ టీవీ ఫేస్ టు ఫేస్.